హాయ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మీ అందరికీ అనేక అనేక ధన్యవాదాలు, కోటి కోటి నమస్కారాలు. మీరు ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి నాకు కూడా, నేను కూడా మంచి మంచి నా రైటింగ్ అనుభవాలు కావచ్చు, నా జర్నలిజం అనుభవాలు కావచ్చు, లేకపోతే నేను చేసిన నా నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ ద్వారా నేను చేసిన సేవలు, దానికి సంబంధించిన అనుభవాలు ఎన్నో మీతో పంచుకుంటూ ఉంటాను. దానిలో రాజకీయాలు కూడాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను చేస్తున్న రాజకీయాలు, దాని పట్ల కరెంట్ అఫైర్స్ గురించి చేస్తూ ఉంటాను కదా, యాక్చువల్గా నేను వాటితో నేను మొదలు పెట్టలేదు, అవే చేయాలని. కానీ ఏంటంటే నా ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే ఇవే చేస్తేనే వాళ్ళు చూస్తున్నారు, వీటినే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే నేను ఈ వీటి మీదకే కన్ఫైన్ అయిపోయాను అన్నమాట, రాజకీయాలకే కన్ఫైన్ అయిపోయాను అన్నమాట. లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ అంటే చాలా మంచి మంచి చాలా విషయాలు, చరిత్రకి సంబంధించినవి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేదాన్ని, వాటిని పక్కన పెట్టా కొంతకాలానికి. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏంటంటే, కొంతమంది వెధవలు, పనికి మాలిన వెధవలు, ఇట్లాంటి వెధవల కోసమే నాడు నేడు స్కూళ్ళు పెట్టి తెరిచాడు ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకాలం ఎవ్వడికి ఏది అట్లాంటి పని చేయలేదు. వెధవలు పనికి మాలిన వెధవలుగా తిరుగుతున్నారు, జులై వెధవల్లాగా తిరుగుతున్నారు రోడ్ల మీద, పిచ్చి పిచ్చి జుట్లన్నీ ఇక్కడ ఎలక్ట్రికల్ కటింగ్ చేసుకుని ఏదోదో చేసుకుని ప్యాంట్లు చింపుకుని షర్ట్లు చింపుకుని జుట్టు పీక్కుని ఎదవల్లాగా వెళ్ళిపోతున్నారు. ఇంట్లో చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి ఎవరు లేరేమో బహుశాను, ఎందుకంటే వీళ్ళ మీద ఎంత కోపం వస్తున్నదంటే నాకు, బామ్మ నీ పన్ను చేసుకోవే బామ్మ అని పిచ్చి చచ్చిపోవటానికి సిద్ధమైన దానివి రాజకీయాలు. ఎందుకు ఏదో ముండమోపి ముండవాగుడు వాగకపోతే మీకొక్కళ్ళకైనా రాజకీయ వెధవల్లారా, ఓరి వెధవల్లారా, సన్నాసుల్లారా, దౌర్భాగ్యుల్లారా, వినండి, రాజకీయ అవగాహన లేకపోలేదు కాబట్టే ఇంతకాలం 40 సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్నారు. మీ అందరి సొమ్ముని, మీ అందరి భూముల్ని, మీ అందరి మొత్తం మీ అందరికీ చెందిన సంపదను అంతని దోచుకు తిన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, చావద్దు అట్లాగూ. ఎదటి వాళ్ళు ఏదో ఇట్లా నాలాంటి వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్పడానికి, ఉన్న నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తే, వాళ్ళని అడ్డుపట్టడానికి ట్రై చేస్తే, మీ బాబుల వల్ల కూడా కాదు, నాలాంటి వాళ్ళని ఆపటానికి. మీ బాబుల్లాంటి బాబుల్ని చూశాను, ఎంతోమందితో ఫైట్ చేశాను. చెన్నై నా రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ఐటీఐ నడిపాను, లేడీ ఒక్కదాన్ని ఆ రోజుల్లో నేను నడిపిన దాన్ని గుర్తుపెట్టుకోండి. నా మూలంగా ఎంతోమంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చక్కగా మంచి మంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఐటీఐల్లో ఉత్తీర్ణులు అయ్యి, నా ఇందిరా ఐటీఐ, నా పేరు ఇందిరా ప్రియదర్శిని, నా పేరు మీద ఐటీఐ నడిపేదాన్ని చెన్నైలో. అయితే అక్కడ నేను చేసిన సేవలకి గుర్తింపుగాను, చాలా సేవలకి ఇదిగాను, వాళ్ళు పిల్లలు ఇప్పుడు కూడాను మేడం గారు అని నన్ను పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు నా సోషల్ మీడియాలో, నా వాట్సాప్లో వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో అభిమానంగా, ఎదవల్లాగా, పనికి మాలిన ఎదవల్లాగా మాట్లాడుతూ, బామ్మ బామ్మ అంటే మరి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్న ఈ బామ్మగారులందరూ మరి ఆ బామ్మలు కాదా, నేను ఒక్కదాన్ని బామ్మన అంటే, వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ భార్యలు వాళ్ళు కాబట్టి వాళ్ళు బామ్మలు కాలేదా, వాళ్ళ మీద కోపం లేదు నాకు. మీ ఎదవ బుర్ర, మీ బుర్రలు, మీ బుర్రలు చెదలు బట్టి చచ్చిపోతున్నాయి ఆ బుర్రలు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా పిచ్చి వాగుడు వాగద్దు, వాగి నేను అఫ్ కోర్స్ రిమూవ్ చేస్తాను నేను. కానీ ఇంకోటి నాకు కాలిందంటే మాత్రం ఒకటే చేస్తాను, సైబర్ క్రైమ్కి అప్పచెప్తా. ఎదవల్ని తీసిపోయి లోపలేస్తారు. ఇవాళ రేపు న్యాయం చాలా గొప్పగా, న్యాయస్థానాలు బాగా స్పందిస్తున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే పిచ్చి వాగుడు వాగి, పిచ్చి నోటికి దురద పుట్టినట్టు వాగి. మీరు చూస్తే చూడండి, మీ బొంద మీరు చూస్తే అంటే, చూడకపోతే అంటే, నేను నా చూసేవాళ్ళకి, నా స్నేహితుల కోసం, నన్ను ఫాలో అయ్యే వాళ్ళ కోసం, నా సోదర సోదరీమణుల కోసం నేను చేస్తూ ఉంటాను. నేను నాకు తెలిసిన విషయాలు, నాకు నిజాలు, నాకు తెలిసిన నిజాలు నేను వాళ్ళకి చెప్పడానికే నేను ప్రయత్నిస్తాను. అంతేగాని మీలాగా అపోహలో ఉండిపోయి మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ఎవరో వాళ్లే మాకు పెద్ద, వాళ్లే మాకు కుల పెద్ద, వాళ్లే మాకు అన్నీను
వాళ్లే ప్రపంచాన్ని కనుగొన్నారు, ప్రపంచంలో అన్నీ కూడా చంద్రుణ్ణి కనుగొన్నారు, సూర్యుడిని కనుగొన్నారు. అట్లాంటి పిచ్చి పిచ్చిగా అట్లాంటి పిచ్చి పిచ్చి ట్రాన్స్లో ఉండిపోయారు. మీరు బయటికి రండి, బయటికి వెళ్ళి ఇప్పటికైనాను మీరు వయోజన విద్యలు ఉంటాయి, ఆ వయోజన ముసిలాళ్ళు అయిపోతే ముసిలాళ్ళు ముసిలాళ్ళు అంటున్నారు మీ బొందమండ, మీరు ముసిలాళ్ళు, మీ అమ్మ వాళ్ళు చచ్చిపోయారట్రా, మీ అమ్మ వాళ్ళు చచ్చిపోయే వయసు అట్రా, నా వయసు ఏమన్నా ఉండమోపే ఎదవల్లాగా పిచ్చి వాగుడు వాగుతున్నారు మీ బొంద, పనికి మాలిన వెదవల్లారా, పనికి చదువు సంధ్య లేని జులాయి వెదవులకే ఇట్టాంటి పిచ్చి వాగుడు వస్తుంది. కాబట్టి ఏంటంటే అనవసరంగా నన్ను రెచ్చగొట్టి అనవసరంగా చండాలం చేసుకోవద్దు మీ జీవితాలను, అర్థమైందా? కాబట్టి ఏంటంటే మర్యాదగా చెప్తున్నాను, మీకు నచ్చకపోతే తీసి పడేయండి, నా వీడియోలను చూడొద్దు. నేను నా డబ్బుల కోసం చేయటంలా ఈ వీడియోని, నాకెవ్వరు, నాకేం పెద్ద, నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, కానీ నాకేంటంటే నాకు ఒక ప్యాషన్, నాకు నేను ఒట్టిగా ఖాళీగా కూర్చోలేను, నేను చేసిన పనులు అట్లాంటివి. కాబట్టి ఏంటంటే నేను ఏదో పని చేస్తూ ఉంటా, క్రియేటివిటీ ఎక్కువ. నేను రైటర్గా చేసి ఉండేదాన్ని, జర్నలిస్ట్గా ఉండేదాన్ని, ఎన్నో పనులు చేసేదాన్ని. కాబట్టి చాలా చాలా పెద్ద పెద్ద వాటితో పెద్ద ఫైటింగ్ చేశాను, నేను నా జీవితంతోనే ఫైటింగ్ చేశాను, నా జీవితంలో ఉన్న మనుషులతో ఫైటింగ్ చేశాను. ఈ బొంద మీరు వాళ్ళ ముందు ఎందుకు పనికిరారు, ఎదవల్లాగా కూర్చోండి కొంపల్లో, అంతేగాని లేకపోతే తెలుసు ఈవిడ ఏం చెబుతున్నదో విందాం, వినటానికి ట్రై చేద్దాం. కనీసం మనకి ఉన్నది ఏదన్నా ఒక చిన్న చిప్పు ఏదన్నా ఉంటే బుర్రలో, ఆ బుర్రని కాస్త ఆ చిప్పుని కాస్త మేల్కొందాం, మేల్కొలిపి దానికి కాస్త పదును పెడదాం అని చేయండి. అంతేగాని పిచ్చి వాగుడు వాగద్దు, అనవసరంగా పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టద్దు. బామ్మ బొంద, మీ బొంద, మీ బామ్మలు చచ్చారా, తగలబడ్డారా, మీ కొంపల్లో ఉన్న వాళ్ళని వాళ్ళని పిలవండి, వాళ్ళని వాళ్ళని బాగా చూసుకోండి ముందు. ఎదటి వాళ్ళని బామ్మ అంటారో అమ్మమ్మలు అంటారో అది నీకెందుకు, నేను మీ బొంద, మీకు ఎవరికి బామ్మని కాదు, అమ్మని కాదు, పిన్నిని కాను, పెద్దమ్మని కాదు, ఏం కాదు, నేను ఐ మీన్ యూట్యూబర్, అర్థమైందా? కాబట్టి పిచ్చి వాగుడు వాగకుండా, సన్నాసి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చోండి, ఇష్టమైతే చూడండి, లేకపోతే పక్కన పడేయండి, సరేనా? సో స్నేహితులారా, నా ఇంకోసారి చెబుతున్నాను, వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఇలాగే మంచిగా నన్ను ఆదరిస్తూ వెళ్ళండి, మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్స్ మీకు తేవటానికి నేను ప్రయత్నిస్తాను. బై అండి, లవ్ యూ ఆల్, బై.